నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్లెటిన్ హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్మూర్ వైపు నుండి మొక్కల లోడుతో ఉన్న ఐచర్ వ్యాన్ డ్రైవర్ బడలింగాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఆపుకుని మూత్ర విసర్జన చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆయన వద్దకు వచ్చి అగ్గిపెట్టె ఉన్నదా అన్నా అని మాట కలుపుతూ ఇద్దరు వ్యక్తులు వ్యాన్ డ్రైవర్ గంగాధర్ గౌడ్ను పట్టుకోగా మరొక వ్యక్తి డ్రైవర్ని కొడుతూ డ్రైవర్ వద్ద డీజిల్ కొరకు ఉంచబడిన డబ్బులు 5,000 రూపాయలు మరియు ఒక సెల్ ఫోన్ లాక్కొని ఒక బైక్పై అక్కడి నుండి పారిపోయారు. బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకుని పారిపోయిన దొంగల గురించి మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డిని మరియు మల్లాపూర్ ఎస్ఐ అనిల్ కిరణ్ కుమార్లను 3 బృందాలుగా ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం ఎక్స్ రోడ్ వద్ద ఒక బైక్పై 3 వ్యక్తులు ఉండగా గమనించిన పోలీసులు వారిని పట్టుకుని విచారించగా డ్రైవర్ను కొట్టి డబ్బులు మరియు ఫోన్ తీసుకుని పారిపోయామని అంగీకరించారు. రాత్రి అందాజా 11:40 సమయంలో ఆర్మూర్ వైపు నుండి ఒక మొక్కలోడుతో ఉన్న ఐచర్ వ్యాన్ డ్రైవరు సుదగోని గంగాధర్ గౌడ్ రెజెన్సా కుల్బూర్కు చెందిన వ్యక్తి తన మొక్కలోడులో ఉన్న వ్యాన్ను బండరంగాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఆపి మూత్ర విసర్జన చేస్తుండగా 3 వ్యక్తులు అక్కడికి వచ్చి అతను అగ్గిపెట్టి ఉన్నదని అడిగి ఇద్దరు వ్యక్తులు అతను గట్టిగా పట్టుకునగా ఒక వ్యక్తి అతని జోబులో డీజిల్ కొరకని ఉంచినటువంటి 5,000 డబ్బుని అతనికి చెందిన రెమెడీ కంపెనీ చెందిన సెల్ ఫోన్ను లాక్కొని అతన్ని ఎవరికైనా చెప్తే కొట్టి చంపుతామని బెదిరించి భయపోయిన అక్కడి నుండి పారిపోయినారని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇవ్వగా ఇబ్రహీంపట్నం పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసినారు. వెంటనే సీఏ గారికి ఆ విషయం సమాచారము చెప్పగా సీఏ గారు 3 పార్టీలుగా ఏర్పడి ఒకటి ఇబ్రహీంపట్నం ఆ రోజు నైట్ ఎన్ఎస్ఓ అయినటువంటి కిరణ్ కుమార్ ఒక పార్టీ, సీఏ గారు ఒక పార్టీ, అనిల్ కుమార్ ఒక పార్టీగా 3 పార్టీలుగా విడిపోయేసి అక్యూజర్ కొరకు తిరుగుతుండగా ఈరోజు వెంకటరావుపేట శివారులో పెట్రోల్ బంక్ వద్ద ఒక బైక్ పైన 3 వ్యక్తులు ఉన్నారని మెట్పల్లి సీఏ గారికి సమాచారం అందగా లారీ డ్రైవర్ను కొట్టిన అతను ఫోన్ డబ్బులను బలవంతంగా తీసుకుని పారిపోయినారని తెలిపినారు. వారి వివరాలు 1 ఏనుగు వంశీ, 2 వేణువంశీ గ్రామం మేడిపల్లి, 2 బైండ్ల వేణు గ్రామం మెట్పల్లి, 3 కైర వెంకటేష్ గౌడ్ రవి బండలింగాపురం అని తెలిపినారు. వారి వద్ద ఉన్న డబ్బును సెల్ ఫోన్ చూపించగా సీఏ గారు వారిని అదుపులోనికి తీసుకొని వారు వచ్చిన బైక్ తనిఖీ చేయగా బైండ్ల వేణుకు సంబంధించినటువంటి బైక్లో ముందు కవర్లో 200 గ్రాముల డ్రై గాంజా స్వాధీనపరచుకొని పంచుల సమక్షంలో సీజ్ చేయడం జరిగినది. అలాగే సెల్ ఫోన్ను గాంజాని తీసుకొని నేరస్తులను అదుపులోనికి తీసుకొని వారిని ఈరోజు తదుపరి చర్య నిమిత్తం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నాము. నేరస్తులను 45 గంటల లోపల పట్టుకున్న సీ నిరంజన్ రెడ్డిని, ఎస్ఐ కిరణ్ కుమార్ను, అనిల్ను మరియు పోలీస్ సిబ్బందిని నేను అభినందిస్తున్నాను. మరియు ఇక నుండి ఎవరైనా గంజాయి అమ్మినా, కొన్నా, త్రాగినా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఎటువంటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని అందరికీ హెచ్చరిస్తున్నాను.